నమస్కారం అండి. నమస్తే గారు. ఎవరు? నేనండి, రామదాస్ గారి అబ్బాయిని. ఓహో, రామదాస్ గారి అబ్బాయివా? కూర్చో. నాన్నగారు కులాసా? ఇది నవరత్నమాల. ఓహో, ఇది మిరియాల దండ. ఇవన్నీ కలవ సరుకులు. అయితే నచ్చనివి వాపస్ చేయొచ్చు కదండి. మానాయనే,
నమశివాయ నాణ్యం చేసి ఇచ్చాడంటే ఇంగ్లాండ్ వెళ్ళినా తిరుగులేదు. మీ అయ్యకు తెలుసును మన హస్తవాసి. ఇప్పుడే ఏమైంది, ఇంతకు 10 ఇంతలు కొంటావు, వచ్చే 7 గుళ్ళాన్ని కూడా ఎత్తుకుంటావు. ఆ ఊరుకోండి మీరు మరి. వెళ్ళస్తాను. మంచిది నాయన. హెచ్చితే వెంటనే వచ్చినావు చెప్పు. అదేంటి? అదే అర్థం కావడం లేదు. నీ బట్టి గెలిస్తే అందుకే బయలుదేరానమ్మా. నీ వాడా, నీ వాడు కనిపించే స్థితిలో ఉన్నాడా? అదేవుడు నాయన. అంతే నాయన, గ్రంథం ముదిరిందిలే నాయన. ఏం జరిగిందో చెప్పరా తండ్రి. చెప్పాల్సిన తోట ఎలాగో చెప్తాను, ఊరుకుంటానా? ఏమండి మరింతలో కబుర్ చేశారా లేరా? ఏమో పిండి పెట్టా కాడికెళ్ళే ఉండాలి. అమ్మగారు లేదుగా ఏమన్నా? అదే లేదుగా, ఎక్కడ పెట్టమంటారు? నా రెట్టిగా పెట్టు. ఎక్కడ దాకా పెట్టావయ్యా? అక్కయ్యా అదే పోతపోయావేమిట్రే, అలా వచ్చేతో వచ్చావే. అక్క రూప నీరు ఏది? అవన్నీ ఎందుకు? ఎందుకేమిట్రా నీ మొహం పెళ్లి కాదట్రా? ఇంకెక్కడి పెళ్లి? అదేమిట్రా బుద్ధి లేని మాట. పెళ్లి కొడుకు వచ్చినప్పటి మాట కదా. ఏ ఎందుకు రాడు? దాన్ని వదిలి వస్తాడా? వస్తానన్నా అది రాణిస్తుందా? దాన్ని అంటే దేనిరే, నీ నోట కరెక్ట్ అయి కొట్ట. ఏ మూడిందో చెప్పరా? మూడింది ఏదో చప్పగానే మూడింది. మొదలకే మోసం వచ్చింది. చిన్నగా చెప్పి ఏడవు. ఏసే ఏడుపులన్నీ వాడి మీద పడేసాను. కాళ్ళు కట్టుకున్నాను, గడ్డం అట్టుకున్నాను, చేతులు అట్టుకున్నాను, చెవులు అట్టుకున్నాను. ఏలాభం? వాడి కళ్ళు బయలు కమ్మాయి. వాడికి అదే స్వర్గం, అదే మోక్షం. విడితే రానన్నాడు, విడవలేనన్నాడు. ఎవరినిరా? దాన్నే అక్కయ్య. భయాన గట్టి చూసా, భయాన గట్టి చూసా. మా పిల్ల గతి ఏం కాను అన్నాను. గంగలో కావని అన్నాడు. నగలన్నీ దానికి పెట్టి ఎగరేసుకుపోయాడు అక్కయ్య. అబద్ధం, అబద్ధం. అయినా బతికిపోదాం. కానీ కళ్ళారా చూశానే. నీ కళ్ళు పంపిస్తే కళ్ళు మోపున్నలాంటి వాడు కాదు. నేను నమ్మను. మొదట నేను నమ్మలేదు, ఇలా కన్నారా చూశాక వాడే అడగ్గా ముండికేశాడు. అక్కడే పడిగాపులు పడున్నాను. కన్నారగట్లా ఓ కునుక్కుంచాను. కళ్ళు తెరిచేటప్పటికి 2 పిట్టలు ఎగిరిపోయాయి. అంతా అబద్ధం, నా బిడ్డ అలాంటి వాడు కాడు. అలా రుంజుకుంటే ప్రయోజనం లేదు. కాడను రుజువు చేయి, నలుగురులోనూ నన్ను 4 తగ్గించుకుంటాను. చేతనైతే ముందా కాల్సీని ఇక్కడికి రప్పించు. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను. నా బిడ్డ ఎలాంటి వాడు ఇక్కడే రుజువు చేస్తాను. చూస్తాను.
అంతవరకు ఇంటికి రాలేదు. అదేమిటన్నా, నగలు తీసుకుని అప్పుడే వెళ్ళిపోయాడే. లేదా రాలేదా? లేదు. నగలు పట్టుకెళ్ళాట. అబ్బా, ముందు తరుక్కుపోతాం. కల్లా కపటం తెలియని పిల్ల, తన్నే నమ్ముకున్న పిల్ల, దానిలా అర్ధంతరంగా నది సముద్రంలో ముంచేశాడే వాడు ఒక మనిషినా? అలాంటి వాడు కోవడమే మంచిది. వాడు దోవని వాడిపోయాడు, పైపంచ దులిపేసుకుని ఈడిపోతాడు. కానీ మన పిల్ల బ్రతికేం కాదు, ఈ ఇంటి పరువు ఏం కాదు. నైనా నైనా, తొందర పడుకు, మించిపోయింది ఏం లేదు. బావా, అబ్బాయి అలాంటి వాడా, విడిచిపోతాడా? ఏదో అవంతరం జరిగింది, మనకి తెలియటం లేదు. అన్ని తక్కుపడతాయి బావా. అబ్బాయి వస్తాడు, ఈ ముహూర్తం కలిపితే ఇంకో ముహూర్తానికైనా. ఈ కొడుకు మాటే నమ్ముతాను, కానీ ఏడి వాడు గాడనా తెలియదే. పిలిచి పిల్లనిస్తానన్నా కానీ మేమే విషయం పోచామా? నా కూతురు కాదని మన రమ్మ కోసం పరిగెత్తాడా? బావా ఆగట్టు బావా, ఇక వాడు పేరెత్తడు. ఈ ముహూర్తానికే ఇంత వివాహం జరిగి తీరుతుంది. మాటంటే అన్నారు గాని, ఈ ముహూర్తానికే ఒరడెక్కడ దొరుకుతాడు, ఎలా వనగురుతాడు? ఏడు సముద్రాలు అడ్డం ఉన్నాయే, ఏడి హనుమంతుడు. ఇడుగో ఆ సంగతి నా కుదిలే అక్కయ్యా, నిక్షేపం లాంటి సంబంధం ఉంది, నిమిషంలో రాయిచ్చేస్తాను. నీతోడు లక్షణమైన వాడు, లక్షణ సంపాదించేవాడు. ఈ సంబంధం మించి ఆ మిఠాయి సంబంధం బలదు. మన అమ్మాయికి అదృష్టం ఉండబట్టే వాడికి ఆ దుర్బుద్ధి పుట్టింది. ఏమంటావు బావా? ఆయనే ఉంటారా? అయితే మా అబాగే. అయితే కదరు బావా, పట్టణం వెళ్ళి పాంబుల గుర్తుకురావచ్చు. అక్కయ్య లే, నేను రెడీ అయి వస్తాను. సరే, ఇంకా ఆలోచిస్తారేమిటండి, కదలండి. అమ్మా, ఆడపుట్టు ఓ అయ్యనీడను పరువుగా బ్రతుకు వెళ్ళ మార్చుకోవాలి. బ్రతుకు నా బ్రతికి ఇలాగే వెళ్ళ మరిపోని నాన్న, ఎన్నో అనుకున్నాం, ఏమేమో మనసు పడ్డాం. నా కంఠానికి మరొకరి చేత ఊరివేయందుకు నాన్న. అమ్మా, అంత మాట అనకమ్మా, ఇది నాకు మాత్రం ముచ్చట. నీ కంట తడి చూస్తే నా కడుపు దహించుకుపోతుంది. పువ్వులాగా పుట్టాం, పువ్వులాగా పెరిగాం. అమ్మా, అది కళ్ళోనైనా తలసకమ్మా, నీ కళ్ళ ముందే నువ్వు వెళ్ళిపోవాలి. రాణి, ఇంకా రాయండి నాన్న. అంతేనా నాన్న? అంతేనమ్మా, అంతే. పరువు కోసం పరువు మోయాలి, మనసులో బాధ మనసులోనే లయం కావాలి. ఈ లోటు ఈ జన్మకు తీరేది కాదు, ఒకరు తీర్చేది కాదు. అబ్బా తెలుగు రాయండి నాన్న. తప్పదు తల్లి, తప్పదు. ఏమిటండి, ఏమైందండి? కళ్ళ తిరిగింది,
మరేం పర్వాలేదు, ఎక్సైట్మెంట్. ఆనందం ఒక విధమైన ఆపదేనా మోహన కృష్ణ? అయితే ఒరే బైరాగి, అమ్మా అబ్బాయి తమ్ముడు పెళ్లి ఎప్పుడన్నమాట? దగ్గరలోనే ముహూర్తం ఉంది, వచ్చే శనివారం ఉదయం. ఆ వ్యవధి చాలుతుందా? ఓ మగ పెళ్లి వారు ఇప్పుడు రమ్మన్నా సిద్ధమే, అంతేగా సార్? అమ్మా అమ్మా అయితే అయిందన్నమాటనమ్మా, అయ్యగారి పెళ్లి ఖాయమేనమ్మా? ఇక ఆయమే ఖాయం కాదురా, అంతా వాడి మాయరా. మోహన కృష్ణ మోహన కృష్ణ సిద్ధాంతం కాదటమ్మా. సిద్ధాంతమైనా తినే యోగం ఉండాలిరా, అందుకు నీ ఆజ్ఞ కావాలి కదా మోహన కృష్ణ. అంతేనమ్మా అంతే, అన్ని తెలిసిన వారు గనకనే అన్నిటికీ చేరువలో దూరంగా ఉన్నాం. ఏ మేదాంతం ఏ మేదాంతం బావా? మా పిల్ల మీ ఇంటి కోడలు కావటం మా అదృష్టం. కలికాలంలో కనిపించనిదే అదృష్టం, తెరమరుగు తీస్తే అంతా శూన్యం. ఇదే మన బ్రతుకు మోహన కృష్ణ. మన దెబ్బలు తగిలిన పేషెంట్ కి డెలివరీలా ఉంది డాక్టర్. క్షమించండి ఇప్పుడు వస్తాను. మోహన కృష్ణ అల్లుడు దేహం చూద్దరు కానీ పదండి.